దాచబడిన లేఖనం చూద్దాము. చూడండి, మూడవ యోహాను పత్రిక 11వ వచనము ఇలా చెప్పబడుతుంది, ప్రియుడ చెడు కార్యము కాక మంచి కార్యమును అనుసరించి నడుచుకొనుము. రక్షణ పొందినటువంటి మనము, ప్రతిష్ట కలిగినటువంటి మనము నిరంతరము మంచి కార్యాలు చేయాలి తప్ప చెడు పనులు చేయకూడదు. కొందరు సంఘాలకు వచ్చి కూడా చెడు కార్యాలు చేస్తారు, అది వాళ్ళకి తెలుసు. వాళ్ళ ఆత్మసాక్షి చెప్పదా, ఇది చెడ్డ పని అని వాళ్ళకి తెలుసు, అయితే చేస్తూ ఉంటారు. దానికి మనమేమి చెయ్యము, అయ్యా బిడ్డ మనసు మార్చు అని ప్రార్థన చేస్తూ ఉంటాము. కావాలని అలాగే కొనసాగుతూ ఉంటే దాని ప్రతిఫలం ఆయన కోసుకుంటాడు ఆ పంట. అంచేత మనం నిరంతరము చెడ్డ కార్యాలు చేసే అతి నీచమైన స్థితిలో ఉన్న మనల్ని పిలిచి డైరెక్షన్ చేంజ్ చేశాడు అన్నమాట దేవుడు. ఇటుపైన మీరు చేసేవి ఇవి కావు, మంచి పనులు మాత్రమే చేయండి. దేవుని స్తోత్రం. మేలు చేయువాడు దేవుని సంబంధి అని రాసి ఉంది అక్కడ. నిరంతరము మేళ్ళు చేయాలి, మంచి పనులు ఏమైనా ఉంటే చేయాలి. గలతి 6:9 అంటాడు, మనము మేలు చేయుట యందు విసుగక ఉందాము. నిరంతరము మేలే చేయాలి, ప్రతిఫలాన్ని ఆశించొద్దు, అది నీ పని కాదు. నిరంతరము మేలే చేయాలి, తలంపు కానీ క్రియలు కానీ. ఎందుకంటే మనము అలయక మేలు చేసితేమేని తగిన కాలమందు దాని పంట కోసుకుంటాము. తగిన కాలమందు దాని పంట కోసుకుంటాము. దేవుని స్తోత్రం. నిరంతరము మేలు చేయాలి, ఫలితాన్ని ఆశించొద్దు. పని చేస్తూ ఉంటే ఫలితం అదే వస్తుంది. ముందు నా నీతిని వెతకండి, ఆ తర్వాత అవన్నీ మీకు వస్తాయని చెప్పలేదా ప్రభు? అంచేత ఎప్పుడు కూడా క్రైస్తవ బిడ్డ ఈ మూసలోనే వెళ్ళాలి. ఇక్కడ హెబ్రీ పత్రిక 13వ అధ్యాయంలో మనం చేస్తున్నటువంటి ఈ పని మీరును వారితో కూడా బంధింపబడినట్టు బంధకములలోనున్న వారిని జ్ఞాపకము చేసుకునుడే. సంఘం గురించి దేవుడు చెబుతున్నటువంటి మాట చూడండి. ఈవేళ చాలామంది పిల్లలు నిన్న ఈ దినము ఎగ్జామ్కి సిద్ధపడి ఉన్నారు. ఆ బిడ్డల కొరకు ఎంతో భారం కలిగి ప్రార్థన చేస్తున్నారు మీరు సేవకులు. ఆలోచించుకోవాలి, రేపు మరి మన బిడ్డ కోసం వాళ్ళు చేయరా? ఒకరి కొరకు ఒకరు ప్రార్థన సహకారాన్ని అందించుకుంటూ ఉంటారు. ఇక్కడ ఆ మాట ఎలా రాయబడిందంటే, మీరును వారితో కూడా బంధింపబడినట్టు, అంటే ఆ అవసరతలు కలిగి ఉన్న వారై ఉన్నట్టు. ఈవేళ అవసరం వాళ్ళది, రేపు నీది. ఒకరి కొరకు ఒకరు వారిని జ్ఞాపకము చేసుకోవాలి. ఎందుకంటే మీరును శరీరముతో ఉన్నారు కనుక కష్టములను అనుభవించుచున్న వారిని జ్ఞాపకము చేసుకునుడి. మీరును శరీరంతో ఉన్నారు కనుక కష్టములను అనుభవించుచున్న వారిని గురించి జ్ఞాపకం చేసుకోవాలి. అక్కడ పేతురు శిరసాల్లో ఉండి ఉదయం చిరచ్ఛేదం జరగాలి ఆయనకి. సంఘానికి పట్టిన భారం ఏంటండి? సంఘం ప్రార్థన చేస్తుంది,
పేతురేమో సిరసాలలో ఉన్నాడు, అది రాజాజ్ఞ అయిపోయింది ఉదయం ఆయనకి తల నరికేయాలి. సంఘం అత్యాశక్తితో మామూలు ప్రార్థన కాదట, అత్యాశక్తితో ప్రార్థన చేస్తుందట. అంతే దేవుడు దిగిపోయాడు, పేతురుని విడిపించాడు, అద్భుతమైన కార్యం జరిగించి తరతరాలు చెప్పుకోవడానికి నిలిచిపోయేటటువంటి ఒక పని చేశాడు. అద్భుత క్రియలు ఇవన్నీ. నేను మీకు మాట చెబుతున్నాను, జ్ఞాపకం చేసుకోండి. ఇది ఎంత భాగ్యమో, ఇది ఎంత భాగ్యమో దేవుని బిడ్డలకు. నీ పిల్లల సండే స్కూల్ నుంచి సంఘం ప్రార్థన చేసింది, నీ పిల్లలు యవ్వనస్తులుగా ఉన్నప్పుడు తొట్టెళ్లకుండా సంఘం ప్రార్థన చేసింది, నీ పిల్లలకు మంచి వివాహాలు జరగాలని సంఘం ప్రార్థన చేసింది, సాటి అయిన సహకారి కావాలని. ఒకవేళ నీ పిల్లలకి వివాహంగానైతే వాళ్ళకి గర్భఫలాల కొరకు సంఘం ప్రార్థన చేసింది. ఒకవేళ గర్భం ధరిస్తే సుఖప్రసవం కొరకు సంఘం ప్రార్థన చేసింది. మీరు ప్రతి అవసరత కొరకు, ప్రతి అవసరత కొరకు చంటి పిల్లల తల్లిదండ్రులు అడిగినట్టే మీరు సంఘాన్ని అడిగారు, అమ్మ మా కోసం ప్రార్థన చేయండి. సేవకుడికి ఒక చీటి రాసి ఇచ్చేశారు, మా అవసరం ఇదయ్యా ప్రార్థన చేయండి అని. సేవకుల కుటుంబం ప్రార్థన చేసింది, సంఘం ప్రార్థన చేసింది. కనుక అనేక కార్యాలు చూసావు నువ్వు. ఇది నాన్ స్టాప్ బిజినెస్. ఇది ఎక్కడ ఆగేది కాదు, జీవమున్నంత వరకు సాగేది ఇది. అందుగురించి మంచి పనులలో ఇదొక పని. ఏ పని? ప్రార్థన చేయటము. వాళ్ళందరి ప్రార్థనలు నీకు అవసరమే. నీ పిల్లలు ఫలించాలి, నువ్వు బంధకాలలోంచి విడుదల పోవాలి, నీకున్న దెయ్యాలన్నీ దూరంగా పారిపోవాలి, నీ ఇల్లు ఓ వైభవంతో తొలతోగాలి, అందుకు అందరి ప్రార్థన అవసరమే. మరి వాళ్ళ కోసం నువ్వు ప్రార్థన చేయవా? ఆలోచిస్తే అన్నీ అర్థమైపోతాయి. దేవుని స్తోత్రం. మనం నిరంతరము ప్రార్థన చేయువారిగా ఉండాలి. అందుకే విసుగక, శోధనలో పడిపోకుండా ఉండడానికి మీరు ప్రార్థన చేయండి అనే మాట మనము వింటున్నాము. దేవుని స్తోత్రం. అయితే మేలు చేయుట యందు మనము విసుగక సాగిపోవాలట. ఎవరికి మేలు? భూమి మీద ఉన్నటువంటి నీలాంటి ఒక మనిషికి మేలు. సంఘస్థులకి మేలే, అన్యులకి మేలే, ప్రజలందరికీ మేలే, భూగోళంలో ఉన్న వాళ్ళందరి మేలు కొరకే మనం ప్రార్థన చేస్తున్నాము. నువ్వు ప్రార్థన చేయటం వల్ల దేవుని ఉగ్రత అందాక ఆగుతుంది. గమనించండి, ఒకడు కొట్టేస్తున్నాడు అనుకోండి, ఏ పంచాయతీలోనో లేకపోతే ఏ పోలీస్ స్టేషన్లోనో, ఎస్ఐ గారు శోభం బాబా కొంచెం కనికరించండి, కొంచెం కనికరించండి, ఇంకో నలుగురు వెళ్ళారనుకోండి, ఆయన కొంచెం కూల్ అవుతారు, ఆ కొట్టే తగ్గుతాయి. ఏంటి వీడికి ఇలాగే వీడికి తగాలి, ఇంక సాలవండి అంటే ఆయన లేని బలాన్ని పుంజుకొని ఎముకలే ఎరగొడేస్తాడు. దేవుడికి మనందరమే ఆ ఉగ్రత చల్లార్చడం కోసం మనం చేసేటటువంటి ఈ పని ఇది. విసుగక ఇందులో కొనసాగాలి మనము. దేవుని స్తోత్రం. అయితే తగిన కాలమందు మనం ఈ పంటని కోసుకుంటాము. ఏ కాలం అది? నీ ఇంటి దాకా ఒక ఆపద వచ్చినప్పుడు ఇంతవరకు నువ్వు పోయిట్ చేసినటువంటి ఈ ప్రార్థనలు ఉన్నాయే, వాళ్ళ కోసం, వీళ్ళ కోసం, వీళ్ళ కోసం, వాళ్ళ కోసం చేసిన ఉన్నవే, ఈ డిపాజిట్ ఎంత ఉందో చూసుకొని నీ ఇంటి దాకా ఇలాంటి ఇబ్బందులు వచ్చినప్పుడు కనురెప్ప పాటులో తప్పిస్తాడు దేవుడు. కనురెప్ప పాటులో. కారణం ఏంటి? నీ డిపాజిట్స్ ఉన్నాయి అక్కడ. గమనించండి, ఇలాంటి అనుభవాలు మనందరికీ ఉన్నాయి. ఏమండి అయిపోదామండి, అయిపోదామంటే చిన్న తల వెంట్రుక వాసు, ఇంక నేను చెప్పలేనండి, ఆ దేవుడే చేశాడు అనే సాక్ష్యాలు లేవా? అందుగురించి డిపాజిట్. డిపాజిట్ చేసుకున్నటువంటి పైసలు ఉంటే ఎంత నిప్పరం? ఓకే. అయితే
తగిన కాలం ముందు పంట కోసుకుంటాం. ప్రతిదానికి ఒక కాలం వస్తుంది సుమ. కేవలం దేవుణ్ణి నమ్ముకుంటే ధనం కుమ్మరింపబడుతుంది. మనం ఒక సమాజంలో ఒక ఉన్నతమైన స్థితిని అనుభవిస్తాము. దేవుణ్ణి నమ్ముకుంటే ఇక ఏ బంధకాలు బాధలు ఉండవు. అలా ఎప్పుడూ అనుకోవద్దు. ఇది ధనానికి సంబంధించింది కాదు, నీ ఉన్నత స్థితికి సంబంధించింది కాదు. దేవుణ్ణి నమ్ముకుంటే శ్రమలతో పాటు దీవెన కూడా వస్తుంది. శ్రమలు కూడా ఉంటాయి. శ్రమలు రాకపోతే మరి విఆర్ఓ పోస్టులు 1500 పోస్టులు ఉన్నాయంటే 10 లక్షల మంది పెట్టేశారు. పెట్టిన వాళ్ళందరికీ పోస్టులు ఇచ్చేస్తారా చెప్పండి? మా అబ్బాయికి ఎదకలేదండి. ఆ అబ్బాయి లాంటి కాదా మా అబ్బాయి అంటే ఎలాగా? పరీక్ష అనేది ఒక శోధన. శోధనలో నెగ్గిన వాళ్ళకి ఈ దీవెన అంచే. దేవుడు నమ్ముకున్నాం, మనందరం నమ్ముకున్నాం. అయితే ఎంతమంది శోధనలో నిలుస్తున్నాం? ఎంతమంది ఈ వేకునే ప్రార్థనలో ఉండి డిపాయిట్ చేసుకుంటున్నారు? ఒకసారి చూసుకోండి. వాళ్ళకి డిపాయిట్ అక్కర్లేదా? కావాలి. కానీ పాపం వాళ్ళకి అవగాహన లేక అంతే ఇంకేం కాదు. ఏదో ఒక రోజు అవగాహన వస్తుంది. ఆలోచించండి. ఇంకా అంటది వాక్యము, మేలైనది చేయనెరిగి అలాగు చేయని వారికి పాపమే కలుగుతుంది అని ఉంది. మరి నీ ఇంటికి ఒక రోజు ఇలాంటి అవసరం వచ్చినప్పుడు ఎవరింటి బారిపోతావు? ప్రార్థన చేయండి, ప్రార్థన చేయండి, ప్రార్థన చేయండి. నేను విశ్వాసిగా కొనసాగుతున్నప్పుడు ఒక పెద్ద ఆయన ఎవరింటికి వెళ్ళేవాడు కాదు. ప్రార్థనకు కానీ వాళ్ళ కథా కార్యక్రమాలకు కానీ దేనికి వెళ్ళేవాడు కాడు. అయ్యగారితో బాగానే ఉండేవాడు. ఎవరింటికి వెళ్ళేవాడు కాదు. ఎప్పుడొస్తుందో సమయం అని వీళ్ళందరూ వేచి చూస్తే వాళ్ళ ఇంటికో సమయం వచ్చింది. సంఘం తీసుకొచ్చి వచ్చేసేయండి పాస్టర్ గారు, అన్నీ గ్రాండ్గా చేద్దాం అన్నాడు. టెంట్లే ఉన్నాయి కానీ సంఘంలో ఒక్కడు వెళ్ళలేదు. కారణం ఏంటి? ఎవరింటికైనా నువ్వు వెళ్తే కదా నీ ఇంటికి వాళ్ళు రావడానికి. ఇలాంటి పిచ్చి నీలో నుంచి పోవాలి. ఇది ఒక సంఘము, ఇది ఒక కుటుంబము. మంచి మనసు కలిగి ముందుకు సాగుదాం, మంచి కార్యాలు చేద్దాము. ఇక జెఫన్య 3:17 అంటాడు, దేవుడు నీ మధ్యన ఉన్నాడు, ఆయన మిమ్మును రక్షిస్తాడు, ఆయన బహు ఆనందముతో నీ యందు సంతోషిస్తాడు. మన మధ్యన ఉన్నది దేవుడు, బంధువులు కాదు. నీకున్న సంపద కాదు, నీ ఉద్యోగము కాదు, నీ వ్యాపారము కాదు, నీ ధనము కాదు, నీ మధ్యనున్నది దేవుడు. దేవుని స్తోత్రం. ఆయన సంతోషించాలట నువ్వు చేసే పని వల్ల. మంచి పనులు చెయ్యాలి, మంచి పనులు చేయాలి. నువ్వు చేసే పని వల్ల వాళ్ళు సంతోషించాలి. నేను నిత్యము ఒక మాటను జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాను. నాకు సువార్త చెప్పి నన్ను దేవునిలోకి నడిపించినటువంటి ఒక 2 బ్రదర్స్ ఉన్నారు. వాళ్ళు ఈవేళ గొప్ప సేవ చేస్తున్నారు. చోడవరంలో దానియేల్ గారని, బొడ్డుపల్లి యోహాన్ గారని, ఆ 2 కుటుంబాలు చేసే అద్భుతమైన సేవ. 100,000 మందిని రక్షిస్తున్నారు. వాళ్ళు రక్షణలోకి నడిపిస్తున్నారు. అందులో నేను ఒకనే. వాళ్ళని నేను ఎప్పుడూ మర్చిపోను. నా గుండెల్లో దాచుకుంటున్నాను. ఆ విశ్వాసంతో నేను నాకు కలిగిన ఈ విడుదల, నాకు కలిగినటువంటి ఈ దీవెన, నాకు కలిగినటువంటి ఈ మనోనేత్రం వెలిగింపు అనేటటువంటి ఈ కార్యము అనేకులకు చెప్పాలనే ఉద్దేశంతోనే నేను ఈ పని పూనుకున్నాను. కనుక ఈవేళ అనేకులు సత్యంలోకి వచ్చారు. వాళ్ళు ఎదగడానికి ఇష్టపడుతున్నారు, ఎదుగుతారు. మరల్లా వాడేవాడు వాడేంటండి వద్దు అలాంటి అనొద్దు. వాళ్ళు పసిపిల్లలు ఆత్మీయ పసిస్తాను వస్తారు. ఏదో రోజు వాళ్ళే వస్తారు. ఏమైపోయారండి అందరూ వస్తారు. ఒక దినం నేను వాళ్ళ సువార్తకి నేను కట్టబడ్డాను. కనుక ఈ దినం నేను మీ మధ్య ఇలా కనిపిస్తున్నాను. అంచేత నువ్వు ఒక మంచి పని చెయ్యాలి. ఏం పని చెయ్యాలి? మంచి పనుల్లో సంఘం కూడుకోవటం మానకూడదు. ఇదొక మంచి పని అండి. ఎవడంతటా వాడు బ్రతకలేడండి. ఒకరు ఒకరి కొరకు
ఒకరు మరి ఒకరు కొరకు బ్రతికేదే సమాజం అంటారు. ఈ సమాజంలో మనం బ్రతకాలి. క్రైస్తవ సంఘంలో ఒకరము మరొకరు కొరకు. రెండోది ప్రార్థనాపేక్ష కలిగేటటువంటి మంచి పని. ఈ పని ఎవరు చేయలేరండి. ప్రసంగాలు చెప్పమంటే చెబుతారు, పరిచర్ చేయమంటే చేస్తారు, దాన ధర్మాలు చేయమంటే చేస్తారు, సందాలు ఇమ్మంటే ఇస్తారు, కానీ ప్రార్థన కూర్చోండి అంటే ఆ దగ్గర నుంచి ఏర్వాల వరకు చదువుతూ ఉంటారు. ప్రార్థన ఎవరు చేయరు. కానీ దేవుడు మహాకృప వల్ల మీకు అందరికీ ప్రార్థన చేసే మెలకువాత్మని ఇచ్చాడు. చప్పట్లు కొడదాం. మీరందరూ ప్రార్థన చేయడంలో విజయులు. దేవుని స్తోత్రం. రెండోది కృతజ్ఞత చెల్లించాలి. కృతజ్ఞత. నువ్వు ఏ స్థితిలో నుండి వచ్చావు, ఈ దినానికి నీకు వెలిగిన మనోనేత్రాన్ని బట్టి, నీకు అర్థమైన సత్యాన్ని బట్టి, నీకు కలిగిన ప్రత్యేక జీవితాన్ని బట్టి, నీ భార్య పిల్లలు బట్టి ఒకసారి చూసుకో. నీ తల్లిదండ్రులు ఎలా బ్రతికారు, ఇంకా నీ బంధువులు ఎలా బ్రతుకుతున్నారు, ఇంకా మీ కుటుంబ కుల పెద్దలు ఎలా బ్రతుకుతున్నారు, వాళ్ళ జీవితానికి నీ జీవితానికి ఒక్కసారి బేరీ చేసుకుంటే దాన్ని థ్యాంక్స్ గివింగ్ చెప్పవు ఆ దేవుడికి. అయ్యా 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 నీవు దొరకవు కనుక నేను ఇలాగ ఉన్నానయ్యా, అలా కాకపోతే నేను ఏనాడో చిదిలివైపోయేదాన్ని, చీకిపోయేదాన్ని, పీకిపోయేదాన్ని. నువ్వు దొరకవు కనుక నేను ఈరోజు ఇలా ఉన్నాను. దేవుని స్తోత్రం. మరి ఈ దినానికి అలా ఉన్న వాళ్ళకి నువ్వేం చెప్పవా. ఇక్కడ చెబుతున్నాడు కదా, దేవుని ప్రకటించాలి. హల్లెలూయా. దేవుని ప్రకటించాలి. ఒకటి దిన వృత్తాంతాల గ్రంథం 16:8-9 మీరు ఇంటి దగ్గర చదువుకోండి. ఇప్పుడు కాదు, సమయం చాలదు. చాలా ఇంపార్టెంట్. ఒకటి, కృతజ్ఞత కలిగి ఉండాలి దేవుడు నీ ఏళ్ళ చేస్తున్న కార్యాలు బట్టి. సంఘం అనే కుటుంబం నీ కొరకు, నీ పిల్లల కొరకు, నీ ప్రతి అవసరం కోసం నిత్యం ప్రార్థన చేస్తుందా, రాత్రి పగలనకాను? ఎవరు చేస్తారండి, ఎవరిని ఎవరు పట్టించుకుంటారు? ఇది దేవుడు పెట్టిన భారం కనుక ఒకరి కొరకు ఒకరు. చూసారా, చిన్న నది దాటేటప్పుడు ఎవరికి వాడితే కొట్టుకుపోతాడు. అంచేత ఓ 10 మందో 5 మందో కలిసి ఒకరు చెయ్యి ఒకరు పట్టుకొని, ఒకరు పట్టుకొని అలాగా అవతల ఒడ్డు చేరిపోతారు. అదే సింగిల్ పర్సన్ అయితే వెళ్ళిపోతాడు. అంచేత మనం కూడా ఒకరి కొరకు ఒకరము, లింకప్ అన్నమాట ఇది. అంచేతే మనం ఇలాగ క్షేమంగా ఉన్నాము. ఎందరో ఈ కరోనాలో కంటి మీద కునుకు లేకుండా ఉన్నారు, మనమైతే నిబ్బరం కలిగి ఉన్నాము. దేవుని స్తోత్రం. నిజమే ప్రియులారా, ఎక్కువ రానివ్వడు. ఇబ్బందుల్లో ఉన్న బిడ్డలు ఉన్నారు నాకు తెలుసు, కానీ కొంతకాలం నీకు సమయం వస్తుంది నానా, నీకు సమయం వస్తుంది. అది అందరూ చూస్తారట. చెప్పట్లు కొడదాం. హల్లెలూయా. అది అందరూ చూస్తారట, నీకు వచ్చిన సమయాన్ని. అయిపోయాడు అనుకున్న జీవితాలే మనందరివేనే. నేనైతే 7 సంవత్సరాలు ఒక చొక్కా గుడ్డ కొనుక్కోవడానికి నాకు అవకాశం లేదు. పాత బట్టలే వేసుకుండేవాడిని. 7 సంవత్సరాలు నమ్ముతారా? 7 కాదు 14 ఏళ్ళైనా నువ్వేమీ అయిపోవు. దేవుని స్తోత్రం. యోసేపుకు 13 ఏళ్ళు పట్టింది. 17వ సంవత్సరాన్ని కూతురు తోయబడితే 30వ సంవత్సరాన్ని సింహాసనం మీద లేపాడు దేవుడు. దావీదు అంతే ఇంచుమించు. నువ్వేమైపోవు, ఆయన సన్నిధిలో ఉన్నావు. భయపడొద్దు సుమా, నీ బాధలు శాశ్వతం కాదు. ఒకరోజు వస్తుంది, అది నీదే. హల్లెలూయా. అది నీదే. దేవుడు మర్చిపోలేదు నిన్ను. మనం చేయవలసిన మంచి పనుల్లో ఒకటి కృతజ్ఞత కలిగి ఉండాలి దేవుడికి నిత్యమును. రెండు, ఆయన్ని ప్రకటిస్తూ ఉండాలి. ఆయన కార్యాలకి జనులకు చెప్పడమే మన పని. దేవుని స్తోత్రం. దైవ కార్యాలే సంభాషించుకుంటూ ఉండాలి. ఇవి మంచి పనులు. మనం ఎవరిని ఎవరం కలుసుకున్నా ఆయన చేసిన మేళ్ళను చెప్పుకుంటూ ఉండాలి. ఆయన కార్యాలు సంభాషించుకుంటూ ఉండాలి. ఇది ఒక మంచి పని. ప్రార్థన అనేదే అన్నిటికన్నా జటిలమైన పని. అదే మీకు దొరికిపోయింది. ఇవి తేలిక అన్నమాట. అంచేత మీరు ఆయన కార్యాలు చెప్పండి.
సువార్త ప్రకటించండి. నిన్న ఒక దైవజనుడు మాట్లాడుతూ ఉంటే నేను విన్నాను టీవీలోను. ఒక ఆయనట, అయ్యా మీ మెసేజ్లు నేను ఇప్పుడు వరకు 435 మందికి నేను ఫార్వర్డ్ చేస్తున్నాను. డైలీ మీ మెసేజ్ వాళ్ళకి వినిపించాలనే ఉద్దేశంతో నేను ఈ పని చేస్తున్నాను. అలాగైనా కొందరైనా రక్షింపబడతారని ఎంత ఆసక్తితో చూడండి. నాకు ఒళ్ళు జల్లు మంది. మీ పసితనం ఇలాగ ఎదగాలి. మీరే అనుభవించి, మీరే ఆనందించి, మీరు దాన్ని స్టోరేజ్ చేసుకోవడం కాదు. చూడండి, అనేకులు రక్తదానం చేస్తూ ఉంటారు. వాడి రక్తం వాళ్ళలోనే ఉంటాడు, ఏదో బలవంతుడైపోడు. వాడి రక్తం 10 మందికి పంచుతున్నాడు, 10 ప్రాణాలు నిలుపుతున్నాడు. దానివల్ల వాడు పాడైపోలేదు. అంచేత మీరు ఈ పరిస్థితి నుంచి ఎదగాలి. మీరు అనేకులకు ఫార్వర్డ్ చేయాలి. ఎందుకంటే ఒక మంచి కార్యాన్ని, ఇదో మంచి పని కదా, మీరు మంచి పనుల యందు ఆసక్తి కలిగి ఉండాలి. మీ మధ్య దేవుడు ఉన్నాడు, అందులో ఆయన ఆనందిస్తూ ఉంటాడు. ఆయన రాజ్యం విస్తరించబడాలి. కక్ష చేత కానీ, మష చేత కానీ, ఏవైనాను అనేకులు రక్షింపబడాలనేది దేవుని ఉద్దేశం. అంచేత మీరు, మీకు తెలిసినటువంటి ఈ మంచి పనుల్లో ఒకటి వేళ మీకు చెబుతున్నాను, ఈ మంచి ప్రోగ్రామ్ని అనేకులకి మీరు ఫార్వర్డ్ చేయండి. ఇదొక మంచి పని, ఇదొక మంచి పని. కొందరికి వాగ్దాటి ఉండకపోవచ్చు కాక, కొందరికి అంత ధైర్యం లేకపోవచ్చు కాక, ఇదొక సాధనము, ఇదొక సాధనము. వీలైనంత వరకు మీరు ఈ మంచి పనిని కొనసాగించండి, బహుగా ఫలించండి. ఇక్కడ చివరిగా ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. మేలైనది చేయనెరిగి, యాకోబు 4:17, మేలైనది చేయనెరిగి అలాగు చేయని వానికి పాపమే కలుగుతుంది అంటున్నాడు. ఇంత కఠినమైన పని చేసి, అంత తేలికైన పని చేయకుండా మనం ఆ వాక్యానికి ఎందుకు గురి కావాలి? అంచేత నిరంతరము మనకు తెలిసిన ఈ సత్యాన్ని అనేకులకు పంచుకోవడానికే ప్రయత్నిద్దాం. ప్రార్థన చేసుకుందాం. కృపగలిగిన తండ్రి, బిడ్డలకి ఈ దినమన్న వారి హృదయాల్లో మొలిపించి ఫలింపచేయండి. యేసు నామమున అడిగి వేడుకొనుచుంటున్నాము తండ్రి, ఆమేన్.